హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మన తెలుగు సినిమాలు ఒకప్పుడు ఎలా ఉన్నా కనీస స్థాయి వసూళ్లను రాబట్టేవే అట్రఫ్లాప్ సినిమాలు కూడా నలభై యాభై రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి అలాంటి రోజుల నుండి నేడు టాక్ కూడా తేడా అయితే కనీసం కోటి రూపాయల షేర్ను కూడా వసూలు చేయలేని సినిమాలను చూస్తే స్థాయికి పడిపోయాం దానికి కారణం ఓటీటీ అలాగే సోషల్ మీడియా ఈ మధ్య విడుదలవుతున్న కొత్త సినిమాలు నెల పూర్తి అవ్వగానే ఓటీటీలో విడుదలైపోతున్నాయి అందువల్ల టాక్ను తెచ్చుకున్న సినిమాలను చూడడానికి జనాలు ఏమాత్రం కూడా ఆసక్తి చూపించడం లేదు ఫలితంగా క్లోజింగ్ కలెక్షన్లు కనీసం కోటి రూపాయల షేరును కూడా దక్కించుకోలేకపోతున్నాయి ఆ సినిమాలేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా చెప్పుకోవాల్సిందే ఆఫీసర్ అక్కినే నాగార్జున కెరియర్లో మచ్చ లాంటిది ఈ సినిమా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల వర్మ తెరకెక్కించిన ఈ సినిమాతోనే నాగార్జున తన స్టార్ స్టేటస్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది శివ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్తో నాగార్జునకి స్టార్ స్టేటస్ ఇచ్చిన రామ్ గోపాల వర్మ అదే స్టార్ స్టేటస్ని ఆఫీసర్ సినిమాతో తీసేశాడు భారీ హైప్తో విడుదలైన ఈ సినిమాకే ఫుల్ రన్లో కేవలం అరవై మూడు లక్షల రూపాయల షేరు మాత్రమే వచ్చాయి నాగార్జున లాంటి స్టార్కి ఇలాంటి వసూళ్లు రావడం దురదృష్టకరం ఇకపోతే రెండవ సినిమా సన్ ఆఫ్ ఇండియా సుమారుగా నాలుగు దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో హీరోగా విలనగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మోహన్ బాబు ఒక రేంజ్ పీక్ కెరియర్ని చూసాడనే చెప్పాలి హీరోగా ఆయనకి గతంలో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి అలాంటి మోహన్ బాబు చాలా కాలం తర్వాత హీరోగా నటిస్తూ మన ముందుకు వచ్చిన సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి దీనికి కారణం మంచువారి బిహేవియర్ నచ్చక చాలామంది ట్రోల్స్కు గురి చేశారు ఆ ట్రోల్స్లో మంచివారి పరువంతా పోయింది మోహనబాబు లాంటి స్టేటస్ ఉన్న ఒక వ్యక్తికి ఇలాంటి వసూలు రావడం అంటే చాలా అవమానకరమనే చెప్పాలి అలాగే తండ్రి బాటలోనే తనయుడు మంచు విష్ణు కూడా జిన్నా సినిమాతో కోటి రూపాయల కంటే తక్కువగా అరవై మూడు లక్షల రూపాయల షేర్ను తెచ్చుకున్నాడు తనని చూసి జనాలెవరూ రారని అర్థం చేసుకున్న మంచు విష్ణు ఈ సినిమాలో క్రౌడ్ని థియేటర్స్కి ఫుల్ చేసేందుకు సన్నీ లియోన్ పాయిల్ రాజ్పుత్ వంటి క్రేజీ స్టార్ హీరోయిన్స్ని పెట్టుకున్నాడు కానీ ఫలితం మాత్రం శూన్యం సన్నీ లియోన్ పాయల్ రాజ్పుత్ క్రేజ్ని మంచు బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేసిందనే చెప్పాలి అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది ఇకపోతే ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ కొడుకు బెల్లంకొండ గణేష్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యాండర్ మీద నాగవంశీ నిర్మించిన స్వాతి ముత్యం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకి పోటీగా దింపడంతో ఓపెనింగ్స్ నుండే భారీగా డౌన్ అయింది ఫలితంగా క్లోజింగ్ కలెక్షన్లో డెబ్బై ఐదు లక్షల రూపాయల లోపే ముగిసిపోయింది ఈ సినిమా అప్పుడు కాకుండా వేరే టైంలో విడుదలై ఉంటే ఖచ్చితంగా చిన్న హిట్ టాక్ అయినా తెచ్చుకునేది అనేది పండితులు సైతం చెబుతున్నమాట ఇకపోతే మహేష్ బాబు బావ సుధీర్ హీరోగా నటించిన సినిమా హంట్ ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్ళిపోయిందో కూడా ఎవరికి తెలియదు కనీస స్థాయి ఓపెనింగ్ అయినా వస్తుందని భావిస్తే ఫుల్ రన్లో కనీసం ఇరవై లక్షల రూపాయల షేర్ను కూడా రాబట్టలేకపోయింది కేవలం పదహారు లక్షల రూపాయలతోనే ఆగిపోయింది ఈ సినిమాకి పదహారు కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు చాలా కాలం నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబు ఈ సినిమాతో తనకి అంతకుముందు ఉన్న మార్కెట్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు వీరే కాకుండా సాయి కుమార్ కొడుకు ఆది నటించిన రీసెంట్ సినిమాలన్నీ కూడా కోటి రూపాయల లోపే వసూలను రాబట్టాయి వీళ్ళ తర్వాత కిరణబ్బవరం హీరోగా నటించిన గత చిత్రం నేను మీకు బాగా కావలసిన వాడిని కూడా కోటి రూపాయల లోపే వసూలను రాబట్టింది ఈ సంక్రాంతికి చిరంజీవి మరియు బాలయ్య సినిమాల మధ్య వచ్చిన కళ్యాణం కమనీయం అనే సినిమా కూడా కోటి రూపాయల లోపే వసూలను రాబట్టింది ఇంకా కోటి రూపాయల లోపు వసూలను సాధించిన సినిమాలు ఏవైనా ఉంటే ఈ కింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ जय जवान, जय किसान, जय भारत जय हिंद वंदे मातरम